వరుస సెలవులతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. భారీగా తరలివచ్చిన భక్తులతో దేవాలయాలు కిటకిటలాడాయి. శ్రీశైలం ముఖద్వారం వరకు ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు నిలిచిపోయాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. అటు మేడారంలో వనదేవతలను దర్శించుకుంటున్నారు భక్తులు. మేడారం జాతరకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో 2 నెలల్లో జాతర ప్రారంభం కానుంది. ఇప్పటికే మేడారానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. పిల్లా పాపలతో భక్తులు వనదేవతలను దర్శించుకునేందుకు రావడంతో జాతర ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం, ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పట్టింది. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ ఏర్పడింది. వరుసగా సెలవులు కావడంతో ఆలయాలకు వెళుతున్నారు భక్తులు. శ్రీశైలం నుంచి ముఖద్వారం వరకు ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 6 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ ను క్లియర్ చేశారు పోలీసులు. వరంగల్లోని భద్రకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు భక్తులు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అమ్మవారిని మంగళ రూపమైన అద్భుతమైన కోరిన కోరికలు నెరవేర్చే భద్రకాళి తల్లి, బంగారు తల్లి, వరంగల్ పట్టణంలో వేయించేసి ఉన్న తల్లిని దర్శించడానికి ఎంతో మంది భక్తులు రావడం, ప్రేమగా అమ్మవారిని భద్రకాళి శరణమ్మ అని కోరుకుంటే చాలు, ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. జగిత్యాల జిల్లా మల్లన్నపేటలోని మల్లికార్జున స్వామి ఆలయానికి దండివారం 3వ ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. కొత్తగా పండించిన ధాన్యంతో స్వామివారికి బోనం తీసి మొక్కులు చెల్లించుకున్నారు. తీరుస్తాడు మంచిది అనుకున్నట్టయితే కొత్త పంట, కొత్త బియ్యం తీసుకొచ్చి వండి పెడతాం. ఒక పండగ కోసం అందరం కుటుంబంతో సహా వచ్చి అందరం పాలు పంచుకొని మంచి వంట వేసుకొని దేవునికి నైవేద్యం పెట్టి తింటాం కదా, చాలా సంతోషంగా ఉంటుంది. మేము చిన్నగున్నప్పటి నుంచి వస్తున్నాం. అన్ని ఏది కోరుకుంటే అది దేవుడు సాథ్ ఇస్తాడు. మంచి అనుకున్న పనులన్నీ జరుగుతాయి. పిల్ల పాపలు, పిల్లలు కాని వాళ్ళకి కూడా పిల్లలు అవుతారు. కొమరంభీం అస్ఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని ఈస్గాం శివమల్లన్న దేవాలయంలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఆలయ పూజారులు మల్లన్న స్వామికి అభిషేకాలు నిర్వహించారు. వరి పంట కోసిన తర్వాత కొత్త ధాన్యంతో ప్రతి ఏటా స్వామివారికి బోనాలు నైవేద్యంగా సమర్పిస్తారు భక్తులు. కొమరవెల్లి మల్లన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి బారులు తీరారు భక్తులు. మల్లన్నకు పట్నాలు, బోనాలు సమర్పించి మొక్కులు సమర్పించుకున్నారు భక్తులు.